దసరా సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 30న రిలీజ్ అయి బాక్సాఫీసుల వద్ద కాసుల వరుసని కురిపిస్తుంది. న్యాచురల్ స్టార్ నాని కీర్తి సిరీస్ హీరో హీరోయిన్గా నటించిన సినిమాకు శ్రీకాంత్ ఓదల దర్శకత్వం వహించారు. శ్రీకాంత్ ఓదల గోదావరికని ప్రాంతానికి చెందినవాడు కావడంతో ఇక్కడ యాస, ఇక్కడ మనుషుల జీవన విధానం ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపించారు. గోదావరికని వీర్లపల్లి ఈ సినిమాకు షూటింగ్ గోదావరికని ప్రాంతంలో సుమారు 15 రోజుల పాటు నిర్వహించారు. సినిమాలో కనిపించే చాలా వరకు సీన్లు గోదావరికని ప్రాంతంలో చిత్రీకరించినవే. ఇక్కడి లొకేషన్లు సినిమాలో చాలా అద్భుతంగా చూపించారు. వీర్లపల్లి గ్రామం పూర్వంలో జీవన విధానం ఆధారంగా ఈ కథ ఉంటుంది. కోల్బెల్ట్ ప్రాంతానికి అతి చెరువుగా ఉన్న వీర్లపల్లి గ్రామం అనుకుని సింగరేణి నుండి ఎన్టీపీసీకి బొగ్గు రైలు మార్గం ద్వారా వెళ్తుంది. అప్పట్లో ఇక్కడి ప్రజలు ఈ నడుస్తున్న ట్రైన్కి బొగ్గును తీసి అమ్ముకొని జీవనం సాగించేవారు. ఈ సినిమాలో రాణి ఇంట్రడక్షన్ లో చూపించిన సీన్ అలాంటిదే. వీర్లపల్లి గ్రామం చుట్టూ ఓసీపీ గనులు. ఈ ఊర్లో ఎక్కువగా సింగరేణిలో పనిచేసే కార్మికులే ఉంటారు. క్లైమాక్స్ లో చూపించే దసరా రావణుని బాణంతో కాల్చే పద్ధతి అన్నీ కూడా గోదావరికని సాంప్రదాయాలే. ఈ సినిమాలో ముఖ్యంగా స్నేహం గురించి చూపించారు. గోదావరికని ప్రాంత ప్రజలు ప్రేమ అనురాగాలతో ఆప్యాయతతో ఉంటారు. ఒక్కసారి దోస్తాన చేస్తే ఆ దోస్త్ గురించి ఏదైనా చేసేంతలా మెదులుతారు. స్నేహం గురించి త్యాగాలు చేసే మనుషులే ఇక్కడ ఎక్కువగా ఉంటారు.